రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కొడంగల్ నియోజకవర్గ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ఉన్నా. ఒక నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, 4,400 కోట్లతో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం చూడటం ఇది నాకు మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ప్రియ మిత్రులు, మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 60 రోజుల్లో రాష్ట్రంలో తనదైన మార్కు మరి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చే విధంగా మేము అందరం కలిసి వారి నాయకత్వంలో ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఆదర్శంగా నిలబడుతుంది. కేసీఆర్ ని దుర్మార్గపు చర్యలు చేసినా, ఎన్ని అడ్డగోలుగా మరి విధానం అవలంబించినా, రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ఉమ్మడి నాయకత్వంలో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారిది ప్రముఖ పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు మనవిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మీ నియోజకవర్గంలో వచ్చిన విషయం, నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కొన్ని విషయాలు మరి అఫీషియల్గా కూడా తెలియజేస్తున్నాను. కొడంగల్ నియోజకవర్గం నియోజక